అందరికి సాహో చూస్ ఆ టీజర్ చూసినప్పుడు మా ఎనర్జీ లెవెల్స్ ఇంకోలా ఉండింది. మీరు ప్రెసిడెంట్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్, మీకు ఎలా ఉండండి చెప్పండి. ప్రభాస్ విషయంలో కానీ, కృష్ణరాజు గారి విషయంలో కానీ, ఏ సినిమా చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా, ఏ డ్రెస్ చేసినా కూడా అది ఇన్విటేషన్ అదే చేయరు. వాళ్ళు సొంతంగా డ్రెస్ చేసుకొని చేసే పద్ధతి వాళ్ళలో కృష్ణరాజు గారి నుంచి ఆనాటి నుంచి కూడా ఉంది. అదే ఈరోజు ప్రభాస్ కూడా ముందుకొచ్చాడు కాబట్టి వాళ్ళు ఏ చేసినా మా అందరికీ కూడా చాలా ఆనందంగా సంతృప్తిగా ఉంటుంది. ఫ్యాన్స్లో ఎవరైనా ప్రభాస్ డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉండేటువంటి ఒక ఫ్యాన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇలా వచ్చి కమ్ 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 ఫాస్ట్, ఏ డైలాగ్ చెప్పబోతున్నావు? నమస్కారం అండి, మేము కడప నుంచి వచ్చామండి. ప్రభాస్ ఫుల్ డైహార్డ్ ఫ్యాన్స్. జై సాహో, జై మహేష్ బర్త్డే. మనకి సాహో టీజర్ లో ఆ డైలాగ్ వచ్చిందే, ఏది గల్లీ క్రికెట్ ఒకసారి చెప్పది. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో సిక్స్ కొట్టవాడే నిజమైన ప్రభాస్ అనే డైహార్డ్ ఫ్యాన్. ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ రెబల్ స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలాగ్ లో చిన్న చేంజ్. గల్లీలో చాలా మంది టీజర్లు చూశారు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ గా చూడడానికి వచ్చిన వాళ్ళే డైహార్డ్ ఫ్యాన్స్. Yes. టక్కుమని ప్రభాస్ నటించినటువంటి మొట్టమొదటి ఐదు సినిమా పేర్లు చెప్తారా? మైక్ పెట్టు, అక్కడ మైక్ పెట్టు. సారీ, ఈశ్వర్, రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం. కంగ్రాచులేషన్. నిజమైన డైహార్డ్ ఫ్యాన్ అంటే అదే. హేమంత్ చేతికి వేసుకున్నటువంటి వాచ్ మీదే. ఆ తర్వాత ఇంకా ఐదు చెప్పండి. ఛత్రపతి, పౌర్ణమి, మున్న, ఏక్ నిరంజన్, మిస్టర్ పర్ఫెక్ట్. చాలు 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 చాలు. ఈయన బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, దిల్ రాజు గారి బ్యానర్ లో ప్రభాస్ గారు చేసిన మూవీ పేర్లు రెండు చెప్పండి. ఆ వెనకాల బెంచెస్ చెప్పండి, నాకు వినిపిస్తోంది. మున్న, ఆ అవును, మిస్టర్ పర్ఫెక్ట్, రైట్ ఆన్సర్. హేమంత్ చూసావను, అడక్క ముందే వెనక నుంచి ఆన్సర్లు వచ్చేసాయి. ఆడ లేడీ ఫ్యాన్స్ ని ప్రభాస్ గురించి అడగాల్సినటువంటి క్వశ్చన్, ప్రభాస్ లో మీకు నచ్చే విషయం ఏంటి చెప్పమను? ప్రభాస్ స్టైల్, స్టైల్, హైట్, హైట్ నాకు లేనివే చెప్తున్నారు అన్ని. ఓకే, ప్రభాస్ మనసు. ఆ నువ్వు ఎప్పుడు చూసావమ్మా, నువ్వు ఎప్పుడు చూసావు? మీకు ఎలా తెలుసు? అలా తెలిసిపోతుంది అంతే. నాకు అలా తెలిసిపోద్ది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మావలు చాలా రెడీగా ఉన్నారు. ప్రభాస్ చేసిన రోల్స్ లో వాళ్ళకి బాగా ఇష్టమైన రోల్ ఏంటో అడుగు. ప్రభాస్ గారు చేసిన రోల్స్ లో మీకు సూపర్ గా మీ ఫేవరెట్ రోల్ చెప్పండి.